ఈ మధ్య కాలంలో వరల్డ్ వైడ్ ఊపింగ్ హైప్ తో రిలీజ్ అయిన ఏకైక సినిమా సూపర్ స్టార్ రజనీ స్టార్ కబాలి. రజనీ నటిస్తున్నాడన్న ఒక్క క్వాలిఫికేషన్ తో ఎవ్వరికి అందని బిజినెస్ క్యాలిక్యులేషన్ జరిగింది. యూట్యూబ్ లో కూడా ఎవ్వరికి సాధ్యం కాని సంచలనాలు నమోదు చేసి రజనీ అంటే సౌత్ ఇండియా సూపర్ స్టార్ మాత్రమే కాదు వరల్డ్ వైడ్ సూపర్ స్టార్ అని ప్రూవ్ చేసింది. కానీ ట్రైలర్ లో చూపించిన సీన్స్ మినహా సినిమా అంతా నీరసంగా ఒక మాఫియా డాన్ ఆటోగ్రాఫ్ల సాగడంతో జనాలు ఫుల్ గా డేలా పడ్డారు. కలెక్షన్లు మాత్రం కుమ్మేయడంతో కబాలి సీక్వెల్ అనౌన్స్ చేశాడు ప్రొడ్యూసర్. అప్పుడు కేవలం సినిమాపై హైప్ కోసమే ఇలా చెబుతున్నారు అనుకున్నారు అంతా. కానీ ఇప్పుడు దాన్ని నిజం చేస్తూ కబాలి 2 టైటిల్ రిజిస్టర్ చేయించాడు రజనీ అల్లుడు తమిళ స్టార్ అయిన హీరో ధనుష్. రోబో సీక్వెల్ అయిన 2.0 షూటింగ్ తర్వాత కబాలి సీక్వెల్ అయిన కబాలి 2 ధనుష్ ప్రొడ్యూసర్ గా మొదటి పార్ట్ ని తీసిన పారంజిత్ డైరెక్షన్ లో ఆన్ సెట్స్ అంటున్నారు. అయితే కబాలిలో జరిగిన తప్పు ఈసారి జరగదని సూపర్ స్టార్ ఇమేజ్ తో నడిచేలా అందరూ పండగ చేసుకునేలా ఈ సినిమా తీస్తానంటున్నాడు పారంజిత్. ప్రొడ్యూసర్ ధనుష్ కాబట్టి డౌట్ పడాల్సిన పని లేదని లెక్కలు వేసుకుంటున్నారు రజనీ ఫ్యాన్స్. అరే బతకడానికి ఏదో చేయాలంటే పందికి నాకు పెద్ద తేడా ఉందిరా. ఇప్పటికైతే పెద్ద తేడా లేదురా, నిమిషం రా. తెలివి ఉండడం చెయ్యగలనే నమ్మకం ఉండడం మంచిదే, కాబట్టి చేయడం మొదలు పెడితే తెలుస్తుంది మన చావి ఏమిటో. సరే పనిచేయాలని మూడు వచ్చిన ప్రతిసారి టెంకాయలు కొట్టి శిలాఫలకాలు పెట్టే మంత్రిలా కనపడుతున్నా, కానీ ఏదో చేయటం అంటే ఏది పడితే చేయటం కాదురా, ఓ విజన్ ఉండాలి. దెబ్బకి ప్రపంచాన్ని మొత్తానికి దిమ్మ తిరగాలి. వీడు మారడు, మందు మార్చేయాల్సిందే. కారం దోశ టైటిల్.